वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स कंपनी पेर रॉयल इंजीनियरिंग वर्क्स प्रोद्दुटूरु कडप जिल्ला आंध्र प्रदेश इप्पुडु मीरु चूस्तुन्न वीडियोलो फुल्ली ऑटोमेटिक पेपर प्लेट मेकिंग मिशीन सेमी ऑटोमेटिक पेपर प्लेट मिशीन हाइड्रोलिक पेपर प्लेट मेकिंग मिशीन फुल्ली ऑटोमेटिक मिशीन प्लेट तैयार चेसुकोवच्चु प्लेट तैयार चेसुकोवद्दु क्लियर एक्सप्लेन चेस्तानु इप्पुडु चूस्तुन्न ई वीडियोलो क्रॉस गुर्तु रेड कलर इंटू मार्क गुर्तु पेट्टिन सिंबल गल वीडियोलो इलांटि बफे प्लेट मंदम प्लेट लावो प्लेट दुड्डु प्लेट मन की स्टैंडिंग प्लेटल फुल्ली ऑटोमेटिक मिशीन अंटे मन को मनिषि लेकुंडा ऑटोमेटिक तैयार प्लेट मिशन मंदम प्लेट लावो प्लेट बफे प्लेट तैयार चेसुकोलेमनि गमनिंचंडि चाला मंदि फोन चेसि अडुगुतुन्नारु फुल्ली ऑटोमेटिक मिशन अन्नी रकाल प्लेट तैयार चेसुकोवच्चनि अडुगुतुन्नारु सो वारिकि इच्चे संदेशमु विलुवैन समाचारं एंदंटे फुल्ली ऑटोमेटिक मिशन इलांटि ग्रीन कलर बफे प्लेटलु गानि मल्टी कलर बफे प्लेट मंदम प्लेटलु गानि सिल्वर कलर बफे प्लेटलु गानि मनं तैयार चेसुकोलेमनि गमनिंचंडि फुल्ली ऑटोमेटिक मिशन मन की बैक साइड मिशन की रोल्स वस्ताई बफे प्लेट मंदम प्लेट अनेटिवि शीट पीसल मंदंगा लावगा हार्ड शीट उंटुंदि काबट्टी मन इलांटि शीट मंदंगा लावगल शीट मन की रोल्स अनेटिवि उंडवु काबट्टी बफे प्लेट मंदम प्लेट हार्ड शीट बट्टी मुक्कल पीस शीट वैज उंटाई शीट अनेटिवि मन सेमी ऑटोमेटिक मिशन तैयार चेसुकोवच्चु इप्पुडु चूस्तुन्न मिशन फुल्ली ऑटोमेटिक हाइड्रोलिक पेपर ब्लेड मेकिंग मिशन अंटारु फुल्ली ऑटोमेटिक मिशन मिशन యొక్క వెనకాల పల్చడి పతల ప్లేట్స్ గల రోల్స్ అంటే ఒక్కొక్క రోల్ 3 నుంచి 5 రోల్స్ ఉంటాయి 3 నుంచి 5 రోల్స్ అనేటివి రోల్స్ ఉండే పేపర్ అనేది చాలా పతలాగా వెయిట్ లెస్ గా పల్చగా ఉంటుంది కాబట్టి మనం పల్చడి పతల ప్లేట్స్ మాత్రము తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వారి వారి ఏరియాలను బట్టి పల్చడి పతల ప్లేట్స్ అని పిలుస్తారు సన్న ప్లేట్స్ అని పిలుస్తారు కంచాల్ ప్లేట్స్ అని పిలుస్తారు బంతి ప్లేట్స్ అని పిలుస్తారు సో ఏదైనా మనకి వీటిని కలిపి టేబుల్ మెట్ ప్లేట్స్ అని పిలుస్తారు ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ లో మనం ఎలాంటి బఫే ప్లేట్ అని మందం ప్లేట్ అని లావ్ ప్లేట్ అని కాఫీ కప్పులు అని టీ కప్పులు అని జ్యూస్ కప్పులు అని పానీపూరి కప్పులు అని ప్రసాదం కప్పులు అని తయారు చేసుకోలేమని గమనించండి ఓన్లీ మనం టేబుల్ మీదకు పల్చడి పతల ప్లేట్స్ మాత్రమే ఫుల్లీ ఆటోమేటిక్ వెనకాల మెషిన్ యొక్క వెనకాల రోల్స్ రైల్స్ సహాయంతో మనం ఓన్లీ పల్చడి పతల ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము మెషిన్ యొక్క మనకి ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్స్ గాని మనకు సిల్వర్ కలర్ ప్లేట్స్ గాని టేబుల్ మీదకు ప్లేట్స్ మాత్రమే టిక్ మార్క్ పెట్టిన రెడ్ కలర్ ప్లేట్స్ మాత్రమే మెషిన్ లో తయారు చేసుకోగలుగుతాము మెషిన్ యొక్క మనకి ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ వెనకాల రోల్స్ 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి తీసుకునే మెషిన్ బట్టి 3 నుంచి 5 రోల్స్ రోల్ వెయిట్ అనేది మనకు పేపర్ రోల్ అనేది రీల్ అనేది 20 నుంచి 25 కిలోలు ఉంటుంది సో 1 కిలో రోల్ కు వచ్చేసి మనకు తీసుకునే సైజ్ ని బట్టి 60 నుంచి 80 ప్లేట్స్ తయారైతాయి 13.5 అంగుళాల ప్లేట్ తీసుకుంటే 80 ప్లేట్స్ తయారైతాయి 14.5 అంగుళాల రోల్ షీట్ తీసుకుంటే మనకి కిలోకి 70 ప్లేట్స్ తయారైతాయి 15.5 అంగుళాల ప్లేట్ తీసుకుంటే కిలోకి 60 నుంచి 65 ప్లేట్స్ తయారైతాయి రోల్ అనేది కిలో మనకి 20 నుంచి 25 కిలోలు ఉంటుంది సో మనకి ప్రతి ప్లేట్ మీద గోల్డ్ కలర్ ప్లేట్ సరే సిల్వర్ కలర్ ప్లేట్ అయినా సరే మనకు వచ్చే మార్జిన్ 10 పైసలు లీస్ట్ మార్జిన్ ఉంటుందని గమనించండి సో గోల్డ్ కలర్ ప్లేట్ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకు రోల్స్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తీసుకోవడానికి మనకి కిలోకి ఎంత లేదన్నా 10 రూపాయల నుంచి 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ప్లేట్ తయారవడానికి మినిమం 3 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అన్ని ఖర్చులన్నీ పోను ప్లేట్ మీద మినిమం 10 పైసల లీస్ట్ మార్జిన్ ఉంటుందని గమనించండి సో మనకు కిలోకి తీసుకునే సైజ్ ని బట్టి 13.5 అంగుళాల నుంచి 15.5 15.5 అంగుళాల వరకు మనకు 60 నుంచి 80 ప్లేట్లు తయారైతే పర్ కిలో గమనించండి రోల్స్ బాగా చూడండి ఇలా మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి మీరు తీసుకునే రోల్స్ మిషన్ మీద ఆధారపడి ఉంటుంది మనకు నిమిషానికి ఎంత లేదన్నా 20 నుంచి 30 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని గమనించండి విధంగా మనము డైలీ
మనకు 8000 నుంచి 15000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. సో మీకు ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు పెట్టుకున్నా రోజుకు 10 గంటల నుంచి 12 గంటల్లో మనకి 8000 ప్లేట్లు అనుకున్నా లేదంటే 10000 ప్లేట్లు అనుకున్నా 10000 ప్లేట్లు అనుకుంటే మనకి 10 పైసలు అంటే రోజుకి మనకి 1000 రూపాయల మార్జిన్ ఉంటుందని గమనించండి. ఈ 1000 రూపాయల మార్జిన్ కూడా మనకు రోల్స్ ఫ్యాక్టరీ నుంచి ఇంటి తీసుకొని చార్జెస్ పోను తయారు చేసుకో పవర్ బిల్లు ప్లేట్ చార్జెస్ పోను మీకు మినిమం 10 పైసలు అనుకుంటే రోజు 10000 ప్లేట్లు అనుకుంటే మనకు 1000 రూపాయల మార్జిన్ ఉంటుందని గమనించండి. సో ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు మార్కెట్లో ఎక్కువగా చిన్న చిన్న కిరాణా షాపులు కానీ హోటల్స్ కానీ సూపర్ మార్కెట్లో కానీ విలేజ్లో బాగా ఎక్కువ సేల్ అవుతాయి. ఈ పల్సటి పతలా ప్లేట్స్ టేబుల్ వరకు పల్సటి పతలా ప్లేట్స్ మనకు 10 నుంచి 20% మాత్రమే మార్కెట్ ఉంటుందని గమనించండి. సో ఎక్కువగా బఫే ప్లేట్స్ మందం ప్లేట్లు లావ ప్లేట్లు దొడ్డు ప్లేట్లు స్టాండింగ్ ప్లేట్లు అనేటివి గ్రీన్ కలర్లో కానీ మల్టీ కలర్లో ఇవి సెమీ ఆటోమేటిక్లో మనకి 70 నుంచి 80% మార్కెట్ మోస్ట్ డిమాండ్ ఉంది గమనించండి. సో ఈ పల్సటి పతలా ప్లేట్స్ ఎక్కువ హోటళ్ళలో పార్సల్ కట్టుకోవడానికి విలేజ్లలో ఫంక్షన్లు చేసుకోవడానికి ఎక్కువ వాడతారు. సో ఈ మిషన్ అనేది మనకి ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ కరెంటు కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో క్యాటగిరీ 2లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. సో ఈ మనకి రోల్స్ మనకి ఎవరైతే మన దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని ముఖ్యంగా గమనించవలసిన కోరుచున్నాను. ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఇలాంటి ఓన్లీ పల్సటి పతలా ప్లేట్స్ అంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇవి ఈ ప్లేట్స్ అనేటివి మనకు మిషన్ యొక్క వెనకాల బాగాన 3 నుంచి 5 రోల్స్ అమర్చబడి ఉంటాయి దీనికి. సో ముఖ్యంగా మరి ఒక విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ మీకు మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసిన ప్లేట్స్ తిరిగి కోర్ట్ అగ్రిమెంట్ ద్వారా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బైబ్యాక్ ఉంటుందని. సో మీరు ప్రతి నెల 10000 సంపాదించుకోవచ్చు 20000 సంపాదించుకోవచ్చు 100000 సంపాదించుకోవచ్చు అని ఆకర్షణీయమైన మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని సొంతంగా అమ్ముకునే విధి విధానం తెలుసుకొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకు ఓన్లీ బఫే ప్లేట్స్ కాకుండా టిఫిన్ ప్లేట్స్ కాకుండా టీ కప్స్ పానీపూరి కప్పులు కాకుండా ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పల్సటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలమని గమనించండి. చాలామంది ఫోన్లలో ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చా అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చే సందేశము క్లారిటీ ఏంటంటే ఒక వేటి వాటికి ప్లేట్స్ని బట్టి మిషన్లు సపరేట్గా ఉంటాయని గమనించండి. పేపర్ కప్పులు మిషన్ సపరేట్ ఉంటుంది, పేపర్ ప్లేట్లు అందులో బఫే ప్లేట్ మందం ప్లేట్ లావ ప్లేట్ సపరేట్ మిషన్ ఉంటుంది, పల్సటి పతలా ప్లేట్స్కి సపరేట్ మిషన్ ఉంటుంది, టిఫిన్ ప్లేట్లకి సపరేట్ మిషన్ ఉంటుంది గమనించండి. కొన్ని కొన్ని సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో అన్ని రకాల ప్లేట్లు తయారు చేసుకోవడానికి ఒక మిషన్ ఉంటుంది అని గమనించండి. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అనేది మనకి చాలా తక్కువ స్పేస్ ఆక్రమిస్తుందని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ స్పేస్ అనేది మనకి రూమ్ సైజు 10x15 కానీ 10x20 కానీ మనకి 15x20 కానీ 15x20 కానీ లేకుంటే 10x15 కానీ 20x10 కానీ ఇలా మనకు నచ్చిన తక్కువ స్పేస్లో మనం మిషన్ అమర్చుకోవచ్చని ముఖ్యంగా గమనించండి, సలహా ఇస్తున్నాను. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనము రా మెటీరియల్ మా దగ్గరే ఉంటుందని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకి ఇంకా మరొక విషయం ఏంటంటే ఈ మిషన్ అనేది చాలా టెక్నికల్గా చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి సపరేట్ టెక్నీషియన్ సపరేట్ ఆపరేటర్స్ లేదు. సో మనమే ఉండి 1-2 సార్లు మా మిషన్ టెక్నీషియన్ వచ్చి మీకు ఫిట్టింగ్ చేసి ఎలా రోల్స్ అమర్చుకోవాలా ఎలా ప్లేట్ తయారు చేసుకోవాలి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
మీరొకటి నాలుగు సార్లు అబ్జర్వ్ చేసుకొని మీరు ఈ మిషన్లో మన ఈజీగా ఆపరేట్ చేసుకో, సింపుల్ ఆపరేషన్ ఉంటుందని గమనించండి. సో ఇలాంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఈ వీడియోలో టిక్ క్రాస్ కుడుతూ అంటే ఇంటూ మార్క్ పెట్టిన రెడ్ కలర్లో ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లవ ప్లేటు, మన స్టాండింగ్ ప్లేట్లు, చేతిలో పట్టుకొని తినే ప్లేట్లు తయారు చేసుకోలేమని గమనించండి. ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలనుకుంటే మనకు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో కాకుండా సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్, అంటే మనిషి ఉండి షీట్ పెట్టడం మిషన్కి లివర్ అంటే గేర్ ఉంటుంది, గేర్ పెట్టి మార్చడం, మళ్ళీ గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి, ఇలాంటి మిషన్లో మనకు తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్ షీట్లు అనేటివి రోల్స్ లాగా రా మెటీరియల్ అనేవి రోల్స్ రూపంలో ఉండవు, కేవలం షీట్ వైజ్, పీసులు వైజ్, ముక్కల వైజ్ ఉంటాయి. ఆ పీసెస్, ముక్కలు అనేవి మనము మిషన్లో పెట్టుకొని మన గేర్ మార్చుకొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మిషన్లు ఎలా ఉంటాయో కంటిన్యూ వీడియోస్లో చివరి వరకు చూడండి. ఈ మిషన్లో మనకు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు కానీ, మల్టీ కలర్ బఫే ప్లేట్లు కానీ, సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకోలేము. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లవ ప్లేటు మనము తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో కానీ, డీలక్ మిషన్లో కానీ ఉంటాయని గమనించండి. సో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లవ ప్లేట్లు అనేటివి రా మెటీరియల్ అనేటివి మనకు షీట్ల వైజు, పీసుల వైజు, ముక్కల వైజు ఉంటాయి. సో ఇవి రోల్స్ ఉండవు. ఈ రోల్స్ మనకు తయారు చే రోల్స్ మనకు ఈ రోల్స్ మనకు తయారు చేసుకోలేము కాబట్టి ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో మనం ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మనకు ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవాలి మనకు ఇలాంటి మిషన్లో ఓన్లీ పల్చడి పతలా ప్లేట్స్ మాత్రమే ఈ ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి ఈ ప్యాకింగ్ విధానం కానీ చాలా ఈజీగా ఉంటుంది. మనకు ఇచ్చే ప్లేట్లు మనకి పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పార్టీ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, 20 ప్లేట్స్ కట్టమంటే 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ మనకు ఈ 18-19 ప్లేట్స్కి మనకి ఒక కవర్లో పెట్టి ప్యాకింగ్ చేసుకుంటే అది 20 ప్లేట్స్ కింద కౌంట్ అవుతుంది. మనకి 18 ప్లేట్స్ కానీ 19 ప్లేట్స్ కానీ ఒక కవర్లో పెడితే మనకి 20 ప్లేట్స్గా మనకు కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. సో మనకి కవర్ అనేది మినిమం 40 నుంచి 50 పైసలు పడుతుంది. మనకు ప్లేట్ అనేది 70 నుంచి 80 అమ్ముకుంటే మనకు సింపుల్గా కవర్ మీద కూడా మనకి 20-30 లాభాలు అధికంగా ఉంటాయని గమనించండి. ఇంకా మరి యొక్క విషయం ఏంటంటే మనకు ఇచ్చే పార్టీ ఆర్డర్ మీద ఇలా ఉంటుంది. సో ఈ పల్చడి పతలా ప్లేట్స్ అనేటివి మనకి గ్రామాలలో కానీ పట్టణాల కిరాణా షాపులలో అందుబాటులో ఉంటాయి. సో ఈ మిషన్లో మనకి 3-5 రోల్స్ అమర్చుకోవచ్చు. ఈ ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మీకు ఈ మిషన్లో ఎలాంటి టీ కప్పులని, జ్యూస్ కప్పులని, కాఫీ కప్పులని, టీ కప్పులని, ప్రసాదం కప్పులని, టిఫిన్ ప్లేట్లని తయారు చేసుకోలేము. ఈ పేపర్ టీ కప్పులు కానీ, జ్యూస్ కప్పులు కానీ వాటికి సపరేట్ మిషన్ ఉంటుంది, టిఫిన్ ప్లేట్లు కూడా సపరేట్ మిషన్ ఉంటుందని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ ఇలాంటి రోల్స్, 3-5 రోల్స్ అమర్చుకొని మనము ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో నిమిషానికి ఎంత లేదన్నా మనము 20-30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి లాభాలు అనేవి చాలా స్వల్పంగా ఉంటాయి. ప్లేట్ మీద 10 లీస్ట్ మార్జిన్ ఉంటుందని గమనించండి. రోజుకు మనము 8,000-15,000 ప్లేట్లు ఈ ఫుల్లే ఆటోమేటిక్లో పల్చడి పతలా ప్లేట్స్, టేబుల్ మీద పల్చడి పతలా ప్లేట్స్, సన్న ప్లేట్స్, కంచాల ప్లేట్స్, బంతి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. సో మనకి ఇలాంటి ప్లేట్స్ అనేటివి మనకి రోల్స్ అంటే చాలా పల్చడి పతలా రోల్స్, ఈ రోల్స్ అనేవి ముందుకు మూవ్ అవ్వడం వలన డై మధ్యలో ఈ రోల్స్, 3-5 రోల్స్ ఒకేసారి మూవ్ అయ్యి ఈ డై మధ్యలో ఇలా షీట్లు రూపంలో వచ్చి ప్లేట్ రూపంలో కటింగ్ అయ్యి మనకి 3-5 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అది రోల్స్ పెట్టుకుని, మన మిషన్ పెట్టుకునే రోల్స్ మీద ఆధారపడి ఉంటుందని ముఖ్యంగా గమనించండి. ఇంకా మరి యొక్క విషయం ఏంటంటే ఈ మిషన్ను మనము ఇంటి కరెంటు, చాలామంది మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు ఇంటి కరెంటు వాడచ్చని సలహా ఇస్తారు. సో నేను ఇచ్చే సలహా ఏంటిదంటే ఇంటి కరెంట్ అంటే డొమెస్టిక్ కరెంటు వాడకుండా మనం సపరేట్ మీటర్ కేటగిరీ 2
లైన్లో సపరేట్ మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మనకి ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉండవని మీరు గమనించండి. ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి మీరు వ్యాపారం మొదలు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సింపుల్గా మనము మార్కెటింగ్ అనేది మీ విలేజ్లో కానీ మీ పక్కన మండలాల్లో కానీ పట్టణాలలో కానీ నగరాల్లో కానీ రాష్ట్రంలో కానీ కిరాణా షాపులలో కానీ ఫంక్షన్ హాల్స్లో మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ హోటల్స్లో కానీ టెంపుల్స్లో కానీ చర్చిలలో కానీ ఇలాంటి ప్లేట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో మనకి ఇలాంటి ప్లేట్స్ అనేటివి ఈ విధంగా మనము ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకు సిల్వర్ కలర్ ప్లేట్స్ కానీ గోల్డ్ కలర్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఆన్లైన్లో అంటే వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తామని రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ అన్నీ మేము వారానికి ఒకసారి నెలకొకసారి కొంటాము, ఈ కొనే ప్లేట్స్కి 1 సంవత్సరం 2 సంవత్సరం అగ్రిమెంట్ ఉంటుందని మీకు ఆకర్షణీయమైన మాటలు చెప్తారు. సో వాటికి నమ్మి మీరు డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. వార్తాపత్రికలలో నెలకు 20,000 సంపాదించుకోవచ్చు, 30,000 సంపాదించుకోవచ్చు, ఇంటి వద్దనే ఉండి ప్లేట్ తయారు చేసుకొని మాకు అందించండి. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఫ్రాడ్ బిజినెస్లో ఇలాంటి చీటింగ్ బిజినెస్లు ఉన్నాయని గమనించండి. సో మన లోకల్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని కొన్ని మోసపూరిత వ్యాపారాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాటికి మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా కూర్చున్నాను. ముఖ్యంగా మిషన్ కొనుక్కొని దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ప్రతి ప్లేట్ మీద మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు ప్రతి ప్లేట్ మీద పావలా వస్తుంది, 10 రూపాయి వస్తుంది, 1 రూపాయి వస్తుంది, 4 అన వస్తుంది, 8 అన వస్తుంది, 12 అన వస్తుందని నమ్మిస్తారు. సో అటు చాలా స్వల్ప లాభాలు తక్కువ లాభాలతో ఉంటాయని గమనించండి. అవి కూడా ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఉంటాయి, లీస్ట్ మార్జిన్ తక్కువగా ఉంటుందని గమనించండి. సో ఈ విధంగా మన పెట్టుబడి పెట్టేదానికి మనం చేసుకునే వర్క్ మీద మనకి ఇన్వెస్ట్మెంట్ ఆధారపడి ఉందని గమనించండి. మనం ఇంట్లో ఈ మిషన్లు పెట్టుకొని మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు సులభంగా. మనం ఈ మిషన్లు కూడా మనకు చిన్న రూమ్ ఉంటే సరిపోతుంది. మనకు 10x10 కానీ, 10x15 కానీ, 10x20 కానీ, 10x30 కానీ ఉంటే మనం ఈ మిషన్ సెటప్ చేసుకొని మన ప్లేట్ తయారు చేసుకోవచ్చని గమనించండి. ఇప్పుడు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఇలాంటి పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఈ చూపిస్తున్న ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావా ప్లేట్లు చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి మీకు చిన్న క్లారిటీ కోసం ఈ వీడియో కంటిన్యూ చేయగలుగుతుంది. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావా ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు, టిక్ రెడ్ కలర్ టిక్ మార్క్ పెట్టిన ప్లేట్లు మనము కంటిన్యూ వీడియోలో ఏ ప్లేట్ ఈ మిషన్లో ఈ ప్లేట్ తయారు చేసుకోవచ్చని మీకు క్లారిటీ ఇస్తాను. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావా ప్లేట్లు లేదంటే పల్సడ ప్రతాప ప్లేటు, మాన్యువల్ ప్రెస్ అంటే మన లెగ్ ప్రెస్ మిషన్ కానీ ఫుడ్ ప్రెస్ మిషన్ కానీ మనం ఇలాంటి బఫే ప్లేట్లు అంటే సర్కిల్ ప్లేట్స్ కానీ మనకి స్క్వైర్ ప్లేట్స్ కానీ తీసుకునే మిషన్ బట్టి తీసుకునే డైని బట్టి మనము మాన్యువల్ ప్రెస్ మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో కానీ ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, లావా ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు, పల్సడి పతలా ప్లేట్స్, సన్న ప్లేట్స్, కంచాల ప్లేట్స్, బంతి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మనకు తీసుకునే మిషన్ బట్టి లెగ్ ప్రెస్ మిషన్ అంటే మనకి ఎలాంటి మోటార్ ఉండదు అలాంటి మిషన్లు తయారు చేసుకోవచ్చు. సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్ అంటే మనకి గేర్ ఉంటుంది, షీట్ పెట్టాలి, గేర్ మార్చాలి, మోటార్ ఉంటుంది. ఒక ప్లేట్ తయారయ్యే మిషన్లు ఉంటాయి, 2 ప్లేట్లు తయారయ్యే మిషన్లు ఉంటాయి. ఇలాంటి మందం ప్లేటు, లావా ప్లేటు, బఫే ప్లేటు, దొడ్డు ప్లేటు తయారు చేసుకోవాలంటే మనకు సర్కిల్ ప్లేట్స్లో కానీ రౌండ్ కలర్ ప్లేట్స్లో కానీ స్క్వైర్ ప్లేట్స్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఈ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావా ప్లేట్ అనేటివి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లలో. ఇప్పుడు ఇలాంటి మిషన్లలో ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లలో ఇలాంటి చూపించిన బఫే ప్లేట్లు, ముందు చూపించిన వీడియోలో బఫే ప్లేట్లు తయారు చేసుకోలేము. ఇలాంటి మిషన్లలో ఓన్లీ పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే, పల్సడి పతలా ప్లేట్స్ మాత్రమే అంటే సన్న ప్లేట్స్ అని, కంచాల ప్లేట్స్ అని, బంతి ప్లేట్స్ అని మనకి ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు.
సో ఇప్పుడు మనం ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ముందు చూపించిన వీడియోలో బఫే ప్లేట్లని గ్రీన్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ మా బఫే ప్లేట్లు మంద ప్లేట్లు లావు ప్లేట్లు తయారు చేసుకోలేము. ఈ మిషన్లో ఓన్లీ టేబుల్ మీద పెట్టుకున్న పలసరి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అది కూడా మనము గ్రీన్ సిల్వర్ కలర్లో కానీ గోల్డ్ కలర్ కానీ పల్సరి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోవచ్చని గమనించండి. ఇంకా ముఖ్యంగా మీకు ఈ మిషన్ మనకు ఏ ప్లేట్లు తయారు చేసుకోలేమంటే దీంట్లో ఎలాంటి టీ కప్పులని పానీపూరి కప్పులని ప్రసాదం కప్పులని మందం ప్లేట్ లావు ప్లేట్లని మనం ఈ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ టేబుల్ మీద పెట్టుకునే పలసరి పతలా ప్లేట్స్ మాత్రమే ఇలాంటి మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను, కంపల్సరిగా పాటించండి. ఇంకా అమూల్యమైన మిషన్ ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి రోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మిషన్ వెనకాల 3 నుంచి 5 రోల్స్ సెటప్ చేయబడి ఉంటాయి. ఈ 3 నుంచి 5 రోల్స్ అనేటివి మనం తీసుకునే మిషన్ మీద మనకు ఆధారపడి ఉంటుంది. నిమిషానికి మనకి 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ అనేది మనకి 10 పైసల నుంచి లీస్ట్ మార్జిన్ ఉంటుందని గమనించండి. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి ఈ రోల్స్ మనకి హైడ్రాలిక్ సిస్టమాటిక్ ద్వారా రోల్స్ మూవ్ అయ్యి డై పైనుంచి కిందికి మూవ్ అయ్యి కటింగ్ అవుతూ ఉంటాయి. ప్లేట్స్ అనేటివి మనకి రోజుకి 8000 నుంచి 15000 ప్లేట్లు 8000 నుంచి 15000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకు సింపుల్గా 10 పైసల మార్జిన్ పెట్టుకున్నా మనకు సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే 8 ప్లేట్స్ × 10 పైసలు పెట్టుకుంటే ఈ 800 రూపీస్ 800 మాత్రమే లాభాలు ఉంటాయని గమనించండి. ఈ పలసటి పతలా ప్లేట్స్ అనేటివి ఇలా ఉంటుంది. సో ఇలా గోల్డ్ కలర్లో కానీ మనకి సిల్వర్ కలర్లో కానీ అందుబాటులో ఉంటాయి. ఈ రోల్స్ మనకి తయారైన ప్లేట్లు ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ అనేది మనకి ఖర్చులు అనుకోను ప్లేట్ మీద మనకి 10 పైసల నుంచి లీస్ట్ మార్జిన్ ఉంటుంది. కొన్ని కొన్ని ఏరియాలలో పేపర్ ప్లేట్ సైజ్ వచ్చేసి 13.5 ప్లేట్ సైజ్ వాడతారు, 14.5 ప్లేట్ సైజ్ వాడతారు, 15.5 ప్లేట్ సైజ్ వాడతారు, 13.5 అంగుళాల ప్లేటు, 14.5 అంగుళాల ప్లేట్ వాడతారని గమనించండి. ఇప్పుడు ఈ ప్లేట్లు అనేవి 10 పైసల లాభాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఉంటుంది ఈ లాభాలు అనేటివి 10 నుంచి 10 పైసలు ఉంటుంది. సింపుల్గా రోజుకు 8000 నుంచి 10000 ప్లేట్లు అనుకుంటే 800 రూపాయల నుంచి 1500 రూపాయలు ఉంటాయి. మీరు తయారు చేసుకునే ప్లేట్స్ ఈరోజు తయారు చేసుకో, ఈరోజు అమ్మడుకోవచ్చు, రేపు అమ్మడుకోవచ్చు, 1 వీక్ అమ్మడవచ్చు. మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ వచ్చే ప్రతి పైసా 10 పైసల మార్జిన్ మీకు మార్జిన్ తక్కువగా ఉంటుందని గమనించండి. సో ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ మనకు సిల్వర్ కలర్ ప్లేట్స్ అనేటివి మనకు సింపుల్గా మార్కెట్లో ఈ విధంగా మనము ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకోవచ్చని సలహా ఇస్తున్నాం. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో మనకి సింపుల్గా సింగిల్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది. సో దీనికి ఎలాంటి టెక్నికల్ పర్సన్ కానీ టెక్నికల్ ఇంజనీర్ కానీ అవసరం లేదు. సింపుల్గా మీరే మిషన్ కొన్న తర్వాత మా టెక్నీషియన్ వచ్చి మీకు మిషన్ ఫిట్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో మీరే టెక్నికల్గా మీరే రోల్స్ అమర్చుకోవచ్చు, రీల్స్ అమర్చుకొని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసిన ప్లేట్స్ మేమే తిరిగి ఉంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసం